ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20వ తేదీ జనవరి 2023 శుక్రవారం రోజున ఉన్నటువంటి 12 రాశుల వారి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయాణ లాభం, ఆనందం, ఆరోగ్యం, ప్రశాంతమైన జీవనం, రుణ విమోచనం, వస్తులాభం, వాహనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లాభాలు, రైతుకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, అలాగే మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారుల లాభం, రాజకీయ రంగంలో ముఖ్యంగా ఉన్నత స్థాయి పదవి లభించే అవకాశం, ఇక సినిమా వ్యాపారంలో డిస్ట్రిబ్యూటర్లకి, దర్శకులకి, నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, కళాకారులు క్రీడాకారులు దేశ విదేశాల్లో పర్యటన ఏర్పాటు చేసుకునే అవకాశం, సోదర మైత్రి, ఈ కోర్టు తగాదాలన్నీ కూడా అనుకూలంగా మారడం, వివాదాస్పద అంశాలను తుడిచిపెట్టుకుపోవడం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి విద్యాలాభం, అలాగే ఉద్యోగస్తులకి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్యోగ బదిలీ కూడా అందరికి కలిగించే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, పెట్రోలియం, బేకరీ, నూనెత్పదాలకి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మనులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకార వ్యాపారత్తులకి ధనప్రాప్తి, విదేశాల్లో సుస్థిరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగించడం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ లాభాలు పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. తొందరపాడుతనము, అసహనము, మద్యపాన సేవనము, లేనిపోని వివాదాలు కలిగించుకోవడం, దుష్టులతోకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తీవ్ర అపవాదాలకు ఉన్నాయి. మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రేయసి ప్రియులు తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకరణ వీడియోలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు, మానవమానాలు పొందుకునే అవకాశాలు, వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మద్యపాన సేవన తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. జైలు పాలవ్వడం ఖాయం లేదా ఆసుపత్రిలో ఉండడం ఖాయంగా కనబడుతుంది, జాగ్రత్త. అలాగే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం కనబడుతోంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారులు క్రీడాకారులకి అవమానాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బందులు, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్ళకండి. కళాకారులు క్రీడాకారులు తీవ్రస్థాయి మోసపోతారు. విదేశాల్లో కళాప్రదర్శన చెప్పేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్ వ్యాపారంలో తీవ్ర నష్టం, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఇసుక వ్యాపారంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశం, దుష్టుల యొక్క ప్రభావం మీద ఎక్కువ ఉండబోతుంది, తస్మాత్ జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి అగౌరవం, అవమానాలు. ఎల్ఐసి, మెడికల్, గృహమణి ఏజెంట్లు తప్పుడు మార్గంలో వెళ్ళడం వల్ల ప్రమాదం. నకిలీ వైద్యులు బెడద, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం నష్టాలు, స్వర్ణకార వ్యాపారులకు ఇబ్బంది ఎక్కువగా ఉంటాయి. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి చాలా చికాకులు ఉంటున్నాయి. అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత శ్లోక పారాయణాలు చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు తప్పకుండా మీ టికెట్ కన్ఫర్మ్ అయినట్టయితే గ్యారంటీగా మీరు అంటే తప్పకుండా మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం,
రాహుగ్రహ జపం చేసుకుంటే మీకు కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం. జన్మ జాతకాన్ని పరిశీలించుకోండి. ఈ రాశి వారికి ఉదయం 9:58 నుంచి 10:36 వరకు, తిరిగి 11:58 నుంచి 12 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసేపడ సఖ్యత బాగా ఉంటుంది. ఇతరుల నుంచి రావాల్సిన ధనము ప్రాప్తించుకుంటారు. ఇవ్వాల్సి రుణాలు తీర్చేసే అవకాశాలు. ముఖ్యంగా విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశం. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, హోటల్ వ్యాపారంలో లాభాలున్నాయి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి అనుకూలత, ఆర్థిక సౌలభ్యాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో శుభయోగం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాల పరంపర. విద్యాలాభము, ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం పనిమెట్టుకోవడం, కార్యనియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాయట్లు వెళ్ళడం ఖాయం. తప్పకుండా ఉన్నత విద్యాభివృద్ధి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. సోదర మైత్రి బాగా ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తగాదాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, ఆ వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, దర్నిస్లకి అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు. సినిమా రంగ వ్యాపార లాభం, రాజకీయ రంగ అనుకూలత, కళాకాల క్రీడాకాలకి ఆనందాది ఆర్థిక యోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ తోనుకులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకునే శుభతరుణం. ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తానొవ్వక నొప్పించక తప్పించుకు తెలుగువాడు ధన్యుడు సుమతి. ఈ యొక్క పద్యం వీరికి ఈరోజు బాగా సూటబుల్గా ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వీరి పనులను వీరు చాలా చాకచక్యంగా పూర్తి చేసుకోగలిగే నైపుణ్యం. మాట తీరుతో, చేతతో, మంచి పనులతో అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశాలు. వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం. ఈవెంట్ మెరిట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, దినచర్యకి అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార లాభం. కళాకారుల క్రీడాకారులకి అనుకూలత. రాజకీయ రంగంలో మంచి పనులు. ఆ పనుల వల్ల నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. తదుపరి ఎన్నికల్లో కూడా మీరు రాజకీయ నాయకుడిగా గెలవగలిగే అవకాశాన్ని వినియోగించుకుంటారు. అటువంటి ప్రణాళిక ఈరోజు ప్రారంభం చేస్తారు, చాలా బాగుంటుంది. వాహన యోగము, గృహయోగము, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశాలు. సోదరుల మైత్రి, మిత్రుల యొక్క సహకారంతో విదేశాన, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, విదేశాల్లో విద్యాభివృద్ధి, స్వదేశంలో ఉద్యోగ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీ పొందుకోవడం. కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు. స్వర్ణకార వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలతలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తడి కర్మ లాభాలు. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం. ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశం. తప్పకుండా పెద్దవారి యొక్క ఆదరణ మీకు లాభాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తుల్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు, లేదా పంపకాలు అనుకూలంగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. కాస్త నిదానంగా ఉండండి, దానివల్ల ప్రయోజనం బాగుంటుంది. హడావుడిని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం. ఈరోజు దూకుడు, హడావుడి, కన్ఫ్యూజను, మీరు పెట్టిన కొన్ని వస్తువులు ఎక్కడో పెట్టి ఇంకొకటి ఎత్తుకోవడం, దానివల్ల నష్టాన్ని పొందుకోవడం, ఇతరుడిని అనుమానించడం, అవమానించడం వల్ల మీకు ప్రమాదం. మధ్యవర్తిత్వంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, అలా ఉండకండి. మీ ఆభరణాలు, వాహనాన్ని
వస్తువుల్ని ఎవరికీ చేయబదులుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం లేదు. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అందులో పెట్టుబడి పెట్టకండి. చిట్ ఫండ్ వ్యాపారస్తులు, ఫైనాన్స్ వ్యాపారస్తులు, కస్టమర్ చేత కూడా మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో నష్టాలు, హోటల్ వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పనికిరానటువంటి వ్యక్తుల చేతుల్లో మీరు వ్యాపారాన్ని పెట్టి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, విదేశీ ప్రయాణం మంచిది కాదు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవను ఇబ్బంది కలిగించవచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపచ్చుల వారికి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారులు క్రీడాకారులకు అవమానాలు, రాజకీయ రంగంలో పదవీ చుతులవడం, ఇవన్నీ నష్టాలు దరి చేరక ఉండాలంటే మీరు మౌనము, జాగ్రత్తగా ఉండడం, పెద్దవారి మాట వినడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల చూడడం వల్ల పెట్టుబడి పెట్టకపోవడం, దానివల్ల నష్టపోతారు కాబట్టి, అలాగే పెద్దవారి మాట వినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండండి, నమ్మిన వాళ్ళు మోసించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహమణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తీరని అవమానం ఎక్కువగా ఉంటుంది, తస్మా జాగ్రత్త. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి తడి కర్మాగారంలో తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారి అంతా కూడా వ్యతిరేకత, ఆర్థిక నష్టాలు, అనవసర వివాదాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి, కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదు. ఈ రాశి వారికి ఉదయం 9:58 నుంచి 10:41 వరకు, తిరిగి సాయంకాలం 5:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో భగవద్గీత శ్లోక పారాయణం, కుజగ్రహ అష్టోత్తరం, శివార్చన చేయడం, శివారాధన చేయడం, శివాష్టోత్తరం చదువుకోవడం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం మీకు చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహనం వల్ల ప్రమాదం. మీరు మద్యపాన సేవన చేసిన, మద్యపాన సేవన చేసినటువంటి మహానుభావుల యొక్క వాహనం ఎక్కిన ప్రమాదం మీకే జరగబోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మిత్రులు మోసగాళ్ళుగా మారే అవకాశం. ప్రేయసి ప్రియుల మధ్య మోసపూరిత మనస్తత్వం, మాన అవమానాలు పొందుకునే అవకాశం, దుష్టుల సాంగత్యం, అన్యస్త్రీ అన్యపురుష పరిచయం మీ నష్టాన్ని కలిగించడం, అనవసరమైనటువంటి వ్యాధికారకమైన స్థితిని పొందుకునే అవకాశం. ఆరోగ్యం బాగులేని వాళ్ళు అనవసర పదార్థాలు తినకండి, అనవసరంగా బయటకు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. బాబోయ్ భయపెట్టేస్తున్నాడు వీడు, ఇంకా ఇది చూడు మా వల్ల కాదు అనేటువంటి మహానుభావు భావురాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారం చెప్తున్నాను. నేను చెప్పేది మీకు వెటకారంగా అనిపించిన ఈ తత్వం, అంటే భయపెడుతున్నాను అన్న తత్వం మీకు మీ జాతకాన్ని నష్టపరుస్తుంది. కాబట్టి మీరు భయపడక్కర్లా, భగవంతుని సేవ చేయండి. నేను చెప్పే మాటలు విని, భోవిడేదో చెప్పాడు పర్వాలేదు, వినాయక అష్టోత్రం చదువుకుందాం, లేదా కృష్ణుని అష్టోత్రం చదువుకుందాం, అమ్మవారిని ఆరాధన చేద్దాం, అంతే, వాళ్ళు కాపాడుతారు మనల్ని. అలా వాళ్ళు కాపాడుతున్నారు మనకి జాతకాలు ఎందుకు? చాలామంది ప్రశ్నిస్తారు, కర్మ సిద్ధాంతం కదా మనది అని చెప్తారు. మరి 10th క్లాస్ పరీక్ష ఎందుకు ఒకేసారి మీకు MBBS పరీక్షలు పెట్టవచ్చుగా, ఒకేసారి IIT పరీక్షలు పెట్టవచ్చుగా, 10th, ఇంటర్మీడియట్, 8th, 9th డిగ్రీలు, ఇవన్నీ ఎందుకు? ఎంసెట్లు, బీసెట్లు ఎందుకు? అంటే మిమ్మల్ని పరీక్షించడానికి ఇవన్నీ, మీ యొక్క తెలివిని, మీ యొక్క నాణ్యతని బయట తీసుకొచ్చేందుకు ఈ ప్రయత్నం. ఒక రాపిడి చేసి ఒక మంచి మీ యొక్క తెలివిని, విద్యా విధానాన్ని బయట తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులకు తీర్చిదిద్దడం కోసమే పరీక్షలు. భగవంతుడు కూడా ధర్మయజ్ఞంలో మిమ్మల్ని పాలు పంచుకోవడానికే మిమ్మల్ని లంచగొండలుగా, తప్పుడు మార్గం వెళ్ళడానికి కానీ, మద్యపాన సేవన కానీ, ఇటువంటి దుష్టికరమైనటువంటి అన్ని కూడా చేకూర్చి వాటిలోంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని భగవత్ సన్నిధిలో కూర్చోబెట్టే అవకాశం. భగవంతుని కులాలు మతాలు అతనికి ఏం లేవండి. కాబట్టి మనం చేసుకున్నటువంటి యొక్క సామాజిక స్థితి ఇది. కాబట్టి ఆయన మిమ్మల్ని పరీక్షించడానికి కష్టాలు పెడతాడు, అందుకు జాతక అనేటువంటి టార్చ్లెట్ ఇచ్చాడు మీకు. జాతకం ద్వారా మనం వెళ్తున్న మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, ఓ ఈ సమయంలో నాకు ఈ సమయంలో బాగలేదు కనుక భగవత్ చింతన, ఆ సమయంలో బాగుంది కనుక భగవంతుని ఆరాధిస్తూ మన కార్యాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. కలియుగంలో ఉన్నాం కదా, మనం తప్పకుండా మన పని మనం చేయాల్సిందే, కానీ దాని ఫలితాన్ని భగవంతుని వదిలిపెట్టాలి. ఆ భగవంతుని వదిలిపెట్టాలంటే ధర్మమైన పని మనం చేయాలి. ధర్మ పని చేయాలంటే బుద్ధి బాగా ఉండాలి. బుద్ధి బాగా ఉండాలంటే
ధర్మబద్ధమైనటువంటి మన యొక్క దేవుణ్ణి ఆరాధించాలి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఇది పరీక్ష. ఆ పరీక్ష అనేది పేపరే జ్యోతిష్ శాస్త్రం. జీవితమైన పరీక్షలో కర్మసిద్ధాంతంలో ఆ కర్మసిద్ధాంతాన్ని ముందుకెళ్ళడానికి జ్యోతిష్యం అనేటువంటి పరీక్ష ద్వారా మనం అందులో పాస్ అవుతూ ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడు దెబ్బతోతని చనిపోతాం తెలుసు మనకి, ఇప్పుడు చనిపోదామా? మన ఆయుష్ని పెంచుకుంటూ చనిపోవాలిగా. ఇప్పుడు 100 ఏళ్ళు చనిపోతాం తెలుసు మనకి, 100 లేదా 120, మనది వింశోత్తర దశ. మరి అప్పుడు చనిపోయేట ఎట్లా, ఇప్పుడు చనిపోదామా? కర్మసిద్ధాంతమే కదా, ఎలాగో చనిపోతాం కదా, ఎలాగో తింటాం కదా, గడ్డి తినాం కదా, ఎలాగో తాగుతాం కదా, వేరేవి తాగం కదా, అలాగన్నమాట. అంటే కర్మసిద్ధాంతాన్ని ఫాలో అవుతూనే మనకి జ్యోతిష్యం ద్వారా కర్మసిద్ధాంతంలో పునరావృత్తి రహిత మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకునేటువంటి తత్వమే జ్యోతిష్య శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ప్రశ్నాంశంలో ఈ రాశి వారికి తొందరపడతాం, అహం కష్టపడడం వల్ల నష్టాలు, అంటే అతి కష్టాలు పడడం అనేటువంటి అవకాశం, విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగతో ఉద్యోగ భంగం, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం, బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి క్రమాలు నష్టాలు ఎక్కువ ఉన్నాయి, అనారోగ్య సూచన, తొందరపడతనాలు, నోరు జారడం, అయిన వారిని కాదనుకోవడం, అలాగే విద్యార్థి విద్యార్థులు మాస్టర్ కాపింగ్ పాల్పడ అంటే విద్యార్థి విద్యార్థులు మాస్ కాపింగ్ పాల్పడడం, ప్రభుత్వ ఉద్యోగత్తులు లంచాలకు అలవాటు పడడం, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగానికి రాజీనామా చేయడం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారు అనవసర వివాదాలు, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి నష్టాలు, వైద్యులు వైద్య బృందాల వారికి నష్టము కష్టము, దొంగ వైద్యులు బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉండబోతుంది, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ అంటే వ్యాపారంలో నష్టాలు, కళాకారుల క్రీడాకారులకి నష్టం అవమానం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపచలు నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, పెట్రోల్ పెట్టకండి, సోదరులతో కంటు మంచిది కాదు, పెట్రోలియం బేకరీ నిపుణులకి నష్టం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఎప్పుడున్న నష్టాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో తీవ్ర ఇబ్బందులు. తప్పకుండా భగవన్ నామస్మరణ చేస్తూ ఆనందమయ జీవనాన్ని పొందుకోండి. ఉదయం 9:06 నుంచి 10:13 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్టవంతమైన యోగం వాహన సౌఖ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ విద్యాశాఖలో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు. విద్యార్థిని విద్యార్థికి సమస్త విద్యావిధి ఐఎల్స్ జీఆర్ఈ 12 పరీక్షల్లో కూడా విజయం సాధించడం ఖాయం. రాజకీయ రంగంలో మంచి పరిపూర్ణత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవడం, విదేశాన విదేశాల సుస్థిరస్థానం, వాహన యోగం, అలాగే బంధుమిత్రుల సమాగమం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు తమ్మసిపోవడం, బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్సు టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గురుడి మణిజండకి, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాది కలిసి వస్తుంది. రైతులకి బ్రహ్మాండ పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. చేనేత వస్త్ర ధరిచి పనిచేసే వారికి శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన రోజుగా చెప్పవచ్చును. వీరికి 1:06 అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాచాతుర్యం, సినిమా రంగంలో రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చల్లే వారికి అనుకూలత, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అనుకూలత, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవడం, అలాగే అనుకూలవంతమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశయానం విదేశాల సుస్థిరస్థానం, మాతృసౌఖ్యం పితృసౌఖ్యం, కుటుంబ వృద్ధి, కృత్రిమ సాధ్యమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, నూతన వాహన యోగము, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, అనుకూలవంతమైన ఆనంద బాంధవ్యాలు, వ్యక్తిగత రుణ పీడా పరిహారం, అనుకూలవంతమైన ధన్యవృద్ధి, చాలా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. విద్యార్థులకి ఐఎల్ఎస్ జిఆర్ ట్రిపుల్ అనే పరీక్షల్లో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేదా అకాడమిక్ ఎడ్యుకేషన్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం.
కోర్టు వివాదాలు అన్నీ కూడా సమసిపోతాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యుల వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుకి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్సు, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, స్వర్ణకార వ్యాపారులతో కలిసి రావడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగే స్థైర్యము ధైర్యవంతులుగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అనుకూలవంతమైన వాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరు బావులు తోవే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, పూజా ద్రవ్యుల వ్యాపారము, నర్సరీ తోటల వారికి లాభాలు బలంగా ఉంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో ధన ప్రాప్తి పొందుకోవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుకి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, హెల్త్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారులకు శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి కర్మగారం లాభాలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది, సినిమా పరిశ్రమలు లాభాలు బలంగా ఉన్నాయి, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, కళాకారుల క్రీడాకు లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, విదేశీ ప్రయాణం, స్వదేశీ ప్రయాణం లాభాన్ని కలిగించడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఇతరుల ఆధీనం మీ ఆస్తిపాస్తులు మీ స్వాధీనం అవడం, ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకునే శుభయోగాలు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభమైన ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, మొన్నటి వరకు విడిపోదామనుకున్న జంట శాశ్వతంగా నిండు 100 ఏళ్ళు సుఖవంతమైన అన్యోన్య దాంపత్యంతో జీవించగలిగే శుభమైన నిర్ణయాన్ని తీసుకునే రోజు. ప్రేయసి పిలిమంచ సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుకి లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తొవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, అలాగే బంధుమిత్రుల సమాగం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీల అభివృద్ధి, ధన ప్రాప్తి పొందుకోవడం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు బలంగా ఉన్నాయి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తదితర కర్మగారాలు మంచి లాభాలు, ధనయోగం బాగా ఉంటుంది, ఆకస్మికమైనటువంటి బంధుమిత్రుల సమాగమం ఉంటుంది, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, అనేక రకాలైనటువంటి విద్యా పరిపూర్ణత, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు ఈరోజంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 6-8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి, ఆనందకరమైన పని లాభం, కాంట్రాక్టర్ లభించడం, కాంట్రాక్టర్లకి ధనయోగం పొందుకోవడం,
చేతి నిండా ధనం ఉండడం, కార్యసిద్ధి పొందుకోవడం, వాక్చాతుర్యం, బంధులాభం, మిత్రసౌఖ్యం, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తుడికి ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, సోదరీమణులతో అనుకూలత, కులవృత్తుల వారి గౌరవాన్ని పొందుకోవడం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, జీవశైలిపై లాభాలు పొందుకోవడం, విద్యార్థిని విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడం, శారీరకమైనటువంటి ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, మానసిక ఆనందాన్ని పొందుకునే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్సు, టైల్ వ్యాపారాల అభివృద్ధి, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టిక్ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపార లాభాలు, మత్స్యకారులకు మత్స్యంపద, రుజులు, చేపల చెరువులకు అనుకూలత, రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం కానీ, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి కానీ, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభవంతంగా ఉండబోతోంది. అయిన వారి నుంచి ఆదరణ పొందుకునే అవకాశాలు, అలాగే సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం ఎలాగ ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి మంచి శుభయోగాలు, ప్రయోజనవంతమైన విద్యా ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో పరిపూర్ణ విజయం. ఇక ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్ళగలిగే ఉద్యోగాన్ని పొందుకోవడం, వీసా సంబంధ అనుకూలతలు పొందుకోవడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రుజులు, చేపలచుల లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, పెట్రోలియం, బేకరీ, రుణోత్పదాలకు లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకు శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్సు, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరను, మైన్ వ్యాపారం, ఇసుక, ఇటుకల వ్యాపారంలో రాణి పొందుకునే అవకాశాలు, రాగి, ఇత్తడి కర్మగారంలో మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టిక్ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చును. అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాలు, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహమైన ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ వృద్ధి, అన్యోన్య దాంపత్యం, ఆనందకరమైన ప్రయాణం, విదేశీ ప్రయాణం, స్వదేశీ ప్రయాణం, విద్యార్థి విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి పరిపూర్ణ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, మాట తీరుతుంది నాకట్టుకోవడం, ప్రతి పనిలో పరిపూర్ణత పొందుకుంటారు. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.